फ्रेंड्स वेलकम टू मूवी मेन्या కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ మరి కొత్త సినిమాల అప్డేట్స్ కోసం మూవీ మెన్యూ వ్యూవర్స్ వెయిటింగ్ ఇంకా వెయిటింగ్ ఎందుకు సరి కొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసింది లెట్స్ వెల్కమ్ టు మూవీ మెన్యూ नेशनल क्रश ब्यूटी रश्मिका मंदन्न क्रेज गुरिंचि चेप्पाल्सिन पनि लेदु यूथ लो भारी फॉलोइंग कलिगिन नटी अंदुलोनू बालीवुड लोकि वेल्लिन तर्वात अम्मडि चेंज ओवर मरिंत क्रेज तीसुकोच्चेस्तुंदि हाट दुस्तुल्लो अग्गराजेस्तु मंटलु पुट्टिंचडं కుర్రాళ్ళల్లో గుబులు రేపుతోంది మోడర్న్ దుస్తుల్లో తళుక్కున మెరుస్తూ ఉత్తరాది హృదయాల్ని చిదిమిస్తోంది స్టార్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలోనే ఈ రేంజ్ లో పాపులర్ అవుతుందంటే సరైన హిట్ పడితే రష్మిక దుమారాన్ని తట్టుకోవడం అసాధ్యమే ఈ కుర్గ్ బ్యూటీ పై ఇండియన్ స్టార్ బ్యాట్స్మన్ మనసు పారేసుకున్నాడట బ్యాటర్ బుసమన్ గిల్ తనకి ఇష్టమైన సెలబ్రిటీల గురించి సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశాడు ఓ నెటిజనుడు సెలబ్రిటీ క్రష్ గురించి అడగగా మరో ఆలోచన లేకుండా రష్మిక పేరు చెప్పేశాడు దాంతో అంత షాక్ అయ్యారు గిల్ నుంచి మరో రకమైన సమాధానం వస్తుందని భావిస్తే అక్కడ ఊహించని బదులొచ్చేసింది అంత బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ పేరు చెబుతారని అనుకున్నారు కానీ రష్మిక పేరు చెప్పి తిట్టించాడు ప్రస్తుతం ఈ సంగతి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో రష్మికకి జాక్పాట్ తగిలినట్లు చెప్పొచ్చు క్రికెటర్ రష్మిక పేరు చెప్పి క్రష్ అనేసరికి సన్నివేశం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు ఫేమస్ అవ్వాలని రష్మిక ఎంతగా పోరాటం చేస్తుందో రోజు చూస్తూనే ఉన్నాం అలాంటిది ఏకంగా అంతర్జాతీయ ప్లేయర్ రష్మికపై క్రష్ ని రిలీవ్ చేసేసరికి అమ్మడి పేరు నెట్టింట దుమారం అవుతోంది ఇక మరి ఈ సంగతి రష్మిక చెవిన పడితే రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి బాలీవుడ్ సెలబ్రిటీలతో రష్మిక రీల్స్ చేయడంలో కూడా ముందుంటుందంటున్నారు ఇక రీల్స్ తోనే తెగ ఫేమస్ అయింది ఇప్పుడు మాత్రం శుభమన్ తో కూడా అలాంటి రీల్ ఒకటి చేసే ఛాన్స్ ఉంటే వదులుకుంటుందా వాళ్ళలోనే ఫేమస్ అయిపోదు తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ బాహుబలి సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి సినిమాలో ఆమె పాత్ర నెగటివ్ షేడ్స్ కు టచ్ తో ఉండబోతుందట అంతేకాకుండా ఆమె పాత్రకు కథకు అత్యంత కీలకంగా ఉంటుందని సమాచారం అందుతోంది నెగటివ్ షేడ్స్ ఉండే పాత్ర కోసం పలువురు ముద్దుగుమ్మలను పరిశీలించిన దర్శకుడు అనిల్ రావిపూడి చివరకు బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహిని ఎంపిక చేశారు అనే సమాచారం అందుతోంది ఇంకా ఆమె షూట్లో జాయిన్ అవ్వలేదు త్వరలోనే మొదలు కాబోతున్న కొత్త షెడ్యూల్లో ఆమె జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బాలయ్య 60 ఏళ్ల వ్యక్తి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే ఆ గెటప్ చూస్తేనే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు అంటూ యూనిట్ సభ్యులు అంటున్నారు కథ విషయంలో ఇప్పటికే పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తూ సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి సినిమాలో నోరా ఫతేహి కూడా కనిపించబోతోంది ఆమె విలనిజం చూపించబోతోంది అంటూ వస్తున్నటువంటి వార్తలను సినిమా స్థాయిని మరింత పెంచుతూ ఉన్నాయి ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు బాలయ్య మొన్న సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఈ దసరాకు మరోసారి విజయాన్ని నమోదు చేసుకుని హ్యాట్రిక్ కొట్టాలని బాలయ్య మరియు ఆయన అభిమానులు ఆశపడుతున్నారు మరి ఎంతవరకు బాలయ్య హ్యాట్రిక్ సాధ్యమనేది చూడాలి నుంచి
బాలీవుడ్ బాలీవుడ్ నుంచి సౌత్ సినిమాలు రీమేక్ అవుతూ ఉంటాయి. అయితే ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నప్పటికీ కొన్ని సినిమాలు నచ్చితే రీమేక్ చేసేందుకు వెనకాడడం లేదు మేకర్స్. అలా ఓ సౌత్ సినిమా హిందీలోనే రీమేక్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో బోలా అనే చిత్రం తెరకెక్కింది. అయితే ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన కార్తీక్ ఖైదీ చిత్రానికి హిందీ రీమేక్ అవుతోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ కార్తీక్ ఖైదీ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే ఈ సినిమాపై అజయ్ దేవగణ్ ఇంట్రెస్ట్తో ఈ సినిమా రైట్స్ కొన్నాడు. ఇక తన సొంత దర్శకత్వంలోనే బోలాగా ఖైదీని తెరకెక్కించాడు. ఇక ఈ మూవీ పోస్టర్స్ నుంచి ఇప్పటికీ ట్రైలర్ వరకు ఆడియన్స్ నుంచి విభిన్న అభిప్రాయాలు వచ్చాయి. మొదట దీన్ని అఖండ సినిమాతో పోల్చారు. పోస్టర్ చూసిన ప్రేక్షకులు ఇది అఖండనా లేదా ఖైదీనా అంటూ కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు తాజాగా బోలా నుంచి ట్రైలర్ విడుదలైంది. ఇక ఈ ట్రైలర్ లో పోలీస్ పాత్ర కోసం అక్కడ మేల్ క్యారెక్టర్ ఉంటే ఇక్కడ టబుని పెట్టారు. కార్తీక్ ఖైదీలో హీరోయిన్ ఉండదు. ఇక్కడ అజయ్ దేవగణన్ జోడీగా అమలాపాల్ను పెట్టినట్లు తెలుస్తోంది. ఇక హిందీ ఖైదీని కంప్లీట్ కమర్షియల్ సినిమాగా కాస్త డివోషనల్ టచ్ ఇచ్చినట్లు ట్రైలర్ చూసే అర్థమవుతుంది. ట్రైలర్ లో చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్ గా ఉన్నాయి. అజయ్ దేవగణన్ లుక్ టెర్రిఫిక్ గా ఉంది. ఇక ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బసూర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బోలా ట్రైలర్ ని మరింత ఎలివేట్ చేసేసింది. నాతో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా అజయ్ దేవగణన్ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా మార్చి 30న విడుదల కానుంది. అజయ్ దేవగణన్ నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా బోలా సినిమాతో హిట్ కొడతాడా లేదా అనేది వేచి చూడాల్సింది. బ్యూటీ శృతి హాసన్ మరోసారి తన ఫోటోషూట్ తో మతి పోగొట్టింది. హీరోయిన్ గా మొన్న సంక్రాంతికి వీరసింహారెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను దక్కించుకుంది. తాజాగా ఈ అమ్మడు హాట్ ఫోటోలు షేర్ చేసి తన అందంతో సర్ప్రైజ్ చేసింది. శృతి హాసన్ అందాల ఆరబోత కొత్తేం కాదు. కానీ ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువైందా అన్నట్లుగా సందడి చేస్తోంది. అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడి తర్వాతే మరెవరైనా అన్నట్లుగా అందాల ఆరబోతకు సిద్ధమవుతోంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ ఫుల్ క్లియర్ అండ్ ఓపెన్ గా స్కిన్ షో చేసింది. నడుము అందం చూపిస్తూ క్లీవే షో చేస్తూ ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా ఫోజులిచ్చింది. బ్లాక్ అండికెన్ అంటూ కామెంట్ పెట్టి ఈ ఫోటోలను ఇన్స్టా ద్వారా షేర్ చేసింది శృతి హాసన్. శృతి హాసన్ యొక్క స్కిన్ షోను మరోసారి ఆస్వాదిస్తున్నాం అంటూ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ డ్రెస్ లో శృతి హాసన్ యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతూ చేస్తున్న షో మతి పోగొడుతోంది. ఇక కిక్ ఇచ్చే ఈ అమ్మడి బ్లాక్ అవుట్ఫిట్ మరియు అందాల ఆరబోతతో బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా సౌత్ ప్రేక్షకుల్ని కూడా చూపు తిప్పుకొనివ్వడం లేదు. అందాల విందు చేస్తున్న శృతి హాసన్ యొక్క సినిమాల సంఖ్య ప్రస్తుతం పెద్దగానే ఉంది. ఇదే సమయంలో సిరీస్ లో కూడా ఈ అమ్మడు నటిస్తూ బిజీగా ఉంది.
మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ చాలా అరుదు. ఫస్ట్ సినిమాతోనే 100 కోట్లు కొల్లగొట్టి ఆ తర్వాత అరడజనుకు పైగా ఛాన్సులు అందుకుంది కృతి శెట్టి. టాలీవుడ్ కి మరో స్టార్ హీరోయిన్ దొరికేసిందని సంబరపడ్డారు. కానీ మొదటి 6 సినిమాలకి అమ్మడి పని అయిపోయినట్లు కనిపిస్తుంది. ఒప్పిన హిట్ తో వరుస సినిమాలు చేసిన కృతి శెట్టి శ్యామ్సింగ్ రాయ్ బంగారు రాజు పర్వాలేదు అనిపించుకున్నా ఆ తర్వాత మాత్రం నితిన్ రామ్ సుధీర్ బాబుతో చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. వరుస సినిమాలు ఫెయిల్యూర్ అవడంతో ఆమె కెరీర్ రిస్క్ లో పడింది. అంతేకాదు అమ్మడి చేతిలో సినిమాలు లేకుండా పోయాయి. తెలుగులో వచ్చిన ఈ క్రేజ్ తో మలయాళంలో చోవిన థామస్ సినిమాలో అవకాశం అందుకుంది కృతి శెట్టి. బాల డైరెక్షన్ లో సూర్య హీరోగా ప్లాన్ చేసిన సినిమాలో ఛాన్స్ అందుకున్నా ఆ మూవీ ఎందుకో సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. ఇక మరోపక్క అరుణ్ విజయ్ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా ముందు కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకోగా ఆ తర్వాత ఆమెను తొలగించి రోహిణి ప్రకాష్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా వస్తున్న కస్టడీ సినిమాలో కృతి శెట్టి నటిస్తుంది. అమ్మడి చేతిలో ఆ ఒక్క సినిమా మాత్రమే ఉంది. ఆ సినిమా మీద బేబమ్మ కెరీర్ ఆధారపడి ఉంది. తెలుగులో ఇంకా సినిమాలు చేయాలని చూస్తున్న కృతికి ఇక్కడ అవకాశాలు మాత్రం రావడం లేదు. ఒప్పిన తర్వాత వచ్చిన ప్రతి ఆఫర్ కాదనకుండా చేసిన కృతి శెట్టి ఇప్పుడు అదే ఆఫర్ల కోసం ఎదురు చూస్తోంది. కృతి శెట్టి తన పంత మార్చుకుని పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తే తప్ప ఇక మీదట రాణించడం కష్టమని చెప్పొచ్చు. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వస్తున్న కస్టడీ సినిమాపైనే హోప్స్ పెట్టుకుంది కృతి శెట్టి. మూవీ మేనియాలో మరికొన్ని అప్డేట్స్ చూద్దాం. ఇది ఇవాళ మూవీ మేనియా. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.